క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా కూడా హృదయపూర్వకంగా సంతోషముతో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ గొప్ప దేవుని ముందు సాష్టాంగపడి ఆరాధించవలసినటువంటి గొప్ప సమయం ఇది. ప్రియ సహోదరులారా, ఆయన యొక్క రుణాన్ని ఎవరం కూడా తీర్చుకోలేం. ఈరోజు సజీవులంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన యొక్క మంచి మనసు, ఆయన యొక్క ఉదార స్వభావం ద్వారానే ఈరోజు సజీవులంగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరూ కూడా మొకరిద్దాం. మనందరినీ ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదురైనా ఈరోజు కాచి కాపాడి సజీవులుగా ఉంచినటువంటి గొప్ప దేవునికి స్తోత్రాలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ దేవునికి తెలియచేద్దాం. అందరూ కూడా మోకరించండి, ఆ భక్తి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం.
Hallelujah.
కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు యేసయ్య. అందరూ నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారు యేసయ్య. నాతో ఉంటానని, నిత్యము నాతో ఉంటానని చెప్పిన నా భార్యే, నా బిడ్డలే నన్ను కాదని వెళ్ళిపోయారు ప్రభు. అంధకారములో ఉన్నాను యేసయ్య, అనారోగ్యములో ఉన్నాను యేసయ్య, అనేక సమస్యల్లో ఉన్నాను యేసయ్య, బంధకాలలో ఉన్నాను యేసయ్య. నన్ను ఒక్కసారి కరుణించండి దేవా అని అడుగుదాం, నన్ను క్షమించండి ప్రభు అని అడుగుదాం. నా శ్రద్ధ మూలముగానే, నా పాపాల మూలముగానే, నా నిర్లక్ష్యం మూలముగానే నా కుటుంబాన్ని కోల్పోయాను, నా స్నేహితులను కోల్పోయాను. చివరికి మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను బ్రతకలేని యేసయ్యా, ఒక క్షణము కూడా నేను జీవించలేని యేసయ్యా. మీరే నాకు కావాలి ప్రభువా, మీ దీవెనే నాకు కావాలి యేసయ్యా. ఎన్నెన్నో సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యల్లో నేను సతమతం అవుతూ ఉన్నాను యేసయ్యా. నేను చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో నన్ను దీవించండి ప్రభు అని గొప్ప దేవుని వేడుకుందాం. మన కుటుంబాల్లో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయమని వేడుకుందాం. మన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభును చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యాన్ని నీతిని వెదకే బిడ్డలుగా దీవించమని వేడుకుందా. యేసయ్యా మా బిడ్డలపై ఒక్కసారి కరుణించండి ప్రభు. యవనస్తులో ఉన్నారు ప్రభు, ఏది మంచిదో చెడో తెలియనటువంటి వయసులో ఉన్నారు ప్రభు. వారిని మీ ఆత్మతో అభిషేకించి సన్మార్గములో నడిపించండి ప్రభు. చదువుకునే మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు, మంచి తెలివితేటలను దయచేయండి ప్రభు, మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభు. మీ యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభు. వారి యొక్క పాదాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి నోటిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి నేత్రాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి చెవులను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి క్రియలను మీ ఆధీనంలో ఉంచండి. ఆమేన్. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి. ఆమేన్. ఆమేన్. యేసయ్యా ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీరే మంచి సంబంధాలు నా బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభువా. వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ సంతానము లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ సంతాన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తాము. సంతాన వరాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తాము. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనేక మానసిక శారీరక సమస్యలు, గాయాలతో బాధపడుతున్న ఈ బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి ప్రభువా. తినడానికి తిండి లేక రోజు గడవడానికే కష్టమైపోతున్నటువంటి బిడ్డలకు మరొకసారి ప్రభువా పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని వేడు. ఆమేన్. ఎవరెవరి తప్పు తీసుకుని
ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారో వాళ్ళందరి మనస్సులను మార్చండి ప్రభువా. వారిలో ప్రేమను కరుణను పుట్టింపచేయండి ప్రభువా. రకరకాల భయాలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు, మానసిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ఈ బిడ్డలందరిపై మీ కృపను మీ కరుణను కుమరించమని, ఒకసారి మా అందరికి కనిపించమని వేడుకుంటున్నాం. ఈ పాపపు నేత్రాలు మేము చూసే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నా. వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఒంటరితనంలో ఉన్న వారిని ఓదార్చండి ప్రభువా. ఆ బిడ్డలకు ఏం అవసరమైనదో మీరే వాటిని సమకూర్చమని వేడుకుంటున్నా. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నా. ప్రభువా, డివైన్ వాయిస్ ఛానల్ను ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ ఛానల్ అభివృద్ధికై ఉదార స్వభావముతో ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నా. తెలుసో తెలియక చేసిన మా పాపములన్నీ కూడా క్షమించి తొలగించి మా అందరిని మరొక్కసారి మీ ఆత్మతో అభిషేకించమని, దివ్య సప్రసాదములో మా అందరి కొరకు వేయించేసి ఉన్న ఓ గొప్ప దేవ, శక్తి కలిగిన దేవ, తప్పిపోయిన కుమారుడికి మరొక అవకాశం ఇచ్చి నూతన జీవితాన్ని, నూతన అవకాశాలను దయచేసిన విధముగా మా అందరికి కూడా నూతన ఆశీర్వాదముతో నింపి మమ్మందరినీ అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు అందరిని దీవించి సదాకాచి కాపాడును గాక. ఆమేన్.